అండ్ మీ లైఫ్లో ఒక సాంగ్కి ఒక అంటే ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. ఇట్స్ అ ఓల్డ్ ఆర్ న్యూ ఎనీథింగ్ బట్ అట్లా మీకు ఏదైనా సాంగ్స్ అనేటప్పుడు ఆ సాంగే గుర్తొచ్చేసాం. ఏ సాంగ్ అది అంటే గోల్డెన్ సాంగ్స్ తిరుగుతున్నాయా? అలా ఒక లిస్ట్ అలా కోడింగ్ చేసినప్పుడు జిప్ 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 అని వస్తుంది కదా, అలా ఒక లిస్ట్ మొత్తం జిప్ అని వస్తుంది. కానీ ఏ పాట ఎంచుకోవాలనేది హృదయం తెరిచా మనసే గెలిచా ఒకటై నిలిచా శుభమే తలచా బ్రతకనేలే నీలా పరాయిలా వినవా హడిగా అందాల చిన్ని చీనుకోలనే పీడోగే రానుంది అని తెలియకనే పీలిచా ఏడేడో రంగు తళుకులనే నలుపి చేరింది వీధిలా. ఏమైనా ఏమైనా తప్పంతరాదే చూపించగలలే నీకిచ్చదిగోలే మనసా మన్నించమంటూ అడగనులే తెలిసే ఇంకొక్కసారి జరగదులే కనులే కన్నీరు ఇంకి నిలిచేనులే తెలుపి దిద్దటి సమ్మతే. వాహ్, ప్రత్యేకంగా ఈ సాంగ్ కి నాకు ఒక అనుబంధం ఉంది. ఓకే, అదేంటో చెప్పనా? చెప్పండి. ఏం లేదు, అంటే జస్ట్ చెప్తుంటారు కదా అలాగా. ఓ, ఒక్కసారి బిల్డప్ బాగుందండి, బాగా బిల్డప్ ఇవ్వాలి. సాంగ్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. సాంగ్ వింటూ వింటూ మనము ఏదైనా టెన్షన్స్ లో ఉన్నా గానీ ఆగిపోయి అలా వినొచ్చు. మ్యూజిక్ లో ఉన్న పవర్ అలాంటిది. డెఫినెట్లీ అండి, మాకు కూడా యాజ్ మ్యూజిషియన్స్ దట్స్ వెరీ ట్రూ. సో మ్యూజిక్ లో అయితే మీరు ఎంత ముందుకెళ్తున్నారో అర్థమవుతుంది. మరి అకాడమిక్స్ లో ఎంత ఎలా ఉన్నింది? అది యావరేజ్ బిలోనా? అయ్యా, అకాడమిక్స్ కూడా నేను దానికంటే మ్యూజిక్ ఎక్కువ నాకు దగ్గరగా ఉండేదండి చెప్పాలంటే. మ్యూజికే నాకు ప్రయారిటీ ఉండింది. ప్రయారిటీ ఉండింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, యూజువల్లీ ఎవరైనా కానీ సంగీతం ఫ్యామిలీ నుంచి వచ్చిన పేరెంట్స్ అంటే వాళ్ళ పిల్లల్ని ఒక సింగింగ్ లేకపోతే మ్యూజిషియన్ చేయాలనుకుంటారు. కాకపోతే ఈ రెండు కలగలిపి మీకు ఎలా వచ్చాయి? దట్ వాస్ వండర్ తెలుసా, చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది ఇలా. అది ఇంట్లో ఉన్న సపోర్ట్ అండి. ఎందుకంటే మా నాన్నకి ఏమో బీటెక్ చేయాలని, మా అమ్మకి నేను సంగీతం అని. సో బీటెక్ చేసేంత వరకు నాకు నాన్న ఇట్స్ ఓకే యూ కెన్ డూ ఇట్ అని పుష్ ఉండింది. అయ్యాక హీఈస్ ఆల్సో కంప్లీట్లీ సపోర్టివ్ ఇన్ టు మ్యూజిక్. దానివల్ల నేను, బట్ నేను ఎక్కువ ఇప్పుడు మ్యూజిక్ లోనే ఉండేదాన్ని, చదువు కంటే మ్యూజిక్ ఎక్కువ ఉండేది నాకు. సో మీరైతే బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? బీటెక్ బ్యాక్గ్రౌండ్. మరి అయితే ఇంజనీరింగ్ కాలేజ్ మీరు ఉన్నప్పుడు ఫెస్టివల్లో కానీ మొత్తం ఫుల్ ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేసేవాళ్ళం బాగా. సో ఎప్పుడు క్లాస్ లో బయట వేరే అంటే వేరే క్లాస్ అబ్బాయిలు కూడా వచ్చి, సో ఎప్పుడు పూర్ణిమ పడుతుంది ఎప్పుడు రజనీ పడుతుంది వినడానికి రెడీగా ఉన్నారా అట్లా ఫ్యాన్స్? అందరం లేదండి, అందరం కలిసి కూర్చొని పాడుకునేవాళ్ళం. అంటే టీచర్స్ దగ్గర ఆ సపోర్ట్ కొంచెం తక్కువ ఉండేది. అకాడమిక్స్ లో డౌన్ అవుతారని చెప్పేసి వాళ్ళంతా ఇవ్వరు, పుష్ ఇవ్వరు. సో యా, అందరం కలిసి మేము జామ్ చేసేవాళ్ళం. అంటే మాకు బ్యాండ్ ఉండేది. ఇది ఇంజనీరింగ్ నుంచి? అక్కడ నాకు ఫస్ట్ సీనియర్స్ తో నాకు మంచి ఇంటరాక్షన్ ఉండేది. మా సీనియర్స్ తో ప్యాషనెట్ ఉండేవాళ్ళు అందరూ. బట్ దే నాట్ ఇంటూ కంప్లీట్లీ ఉండి మ్యూజిక్ నౌ, బట్ వెరీ ప్యాషనెట్ పీపుల్ నాకు ఆ బ్యాండ్ నుంచి నాకు అక్కడ కాలేజ్ లో స్టార్ట్ అయింది. వాళ్ళతో మీరు బాగా పాడిన సాంగ్ ఏదైనా ఉందా? యా, ప్లీజ్. ఆ సాంగ్ ఏంటంటే మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరూ ఆ బ్యాండ్ వాళ్ళందరూ కూడా వావ్ రజనీ పాడింది మన కోసం అన్నట్టు ఉండాలి. మొన్నటి వరకు కూడా వాళ్ళని కలిసినప్పుడు ఇదే పాట అండి. ఆఫ్టర్ 6-7 ఇయర్స్ ఆల్సో సేమ్ సాంగ్. వాళ్ళు అదే అడుగు, బ్యాండ్ కి మాత్రం పక్కా ఒక సాంగ్ ఉంటుందండి, అందరిది ఒక పాట ఉంటుంది. గుంజుకున్న పాట ఉంది, అది పాడుతూ ఉండేదాన్ని మీ అందరి కోసం. గుంజుకున్నాకే ఇంకా ఎన్నాళ్ళకి బతుకే తేనె చూపే
నాపై చిందేలా తలనట్టుంది మనసే నిరుపడార్థంలా కొత్త మణిహారం కొడిసెది గడియారం కొత్త పెద్ద పులినైనా ఆడిచే అధికారం నే వెళ్ళినా కనీ నీడే పోనందే పోనందే గుండె కింద నీడొచ్చి కూర్చుందే ఇక అది మొదలు నా మనసి తల ఉంచేయరగదుగా కొడుగంచై నీడుమది నిప్పుతోందిగా గుంజుకున్నా నిన్ను ఎదలోకే ఇంకా ఎన్నాళ్ళకే ఈడరు బతుకే. వాహ్, ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే సారీ. ఇట్స్ ఓకే. ఏంటంటే రికార్డింగ్ అంటే అదేమన్నా అనుకోవచ్చు, కానీ ఇక్కడ స్పాంటనిటీగా రావాలంటే దట్ వాస్ నైస్. కానీ సూపర్ గా పాడారు. అండ్ నాకు దీనికంటే మీ వాయిస్ అలా తీసుకెళ్లిపోయింది అనమాట. నేను ఏదో చెప్తాను అనుకోండి, నిజంగా బాగుంది. అయ్యో డెఫినెట్లీ అండి. మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ ఉంది కాబట్టి ఐ వాస్ ఏబుల్ టు ట్రావెల్ అని ఐ బిలీవ్. మన ఇండియన్ ఐడల్ దాంట్లో కార్తిక్ గారిని బాగా ఇమిటేట్ చేసేవాళ్ళంట. ఏంటది సంగతి ఏంటి? ఫన్నీ మూమెంట్ లాగా కూడా ఉంది. మళ్ళీ స్పాట్ లో పెడుతున్నారు ఇప్పుడు. లేదు, ఇట్ వాస్ గుడ్ థింగ్ కదా. కరెక్ట్, సపోర్టివ్ గా తీసుకుని వాళ్ళు కూడా దే హ్యాడ్ ఫన్. బట్ యా, మీరందరూ ఎపిసోడ్ లో చూసినట్టే కీర్తన అంటే ఇది మా ఫేవరెట్ మూమెంట్ అన్నమాట. మాకు అక్కడ చాలా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఇది. కీర్తన తర్వాత వల్లభ పాడబోతున్నాడు. ఆయన సడన్ గా కీర్తనకి కామెంట్స్ చెప్పేసి అంతా అయిపోయాక, బట్ కామెంట్స్ చెప్పక ముందు ఫస్ట్ టూ థింగ్స్ అండి. సో చిన్న చిన్న ఆశ పాడింది, దాంట్లో జాబెలిని తాకి ముద్దులిడా అనే గమకం పాడింది, ఇంప్రొవైజ్ చేసింది. కార్తిక్ గారు తన పర్ఫార్మెన్స్ అయిపోయాక శ్రీరామ్ గారు కార్తిక్ గారు అనగానే ఆయన బాగా పాడు. కామెంట్స్ ఏది కాకుండా సడన్ గా ఆ గమకంగా ఆయన చాలా నచ్చింది ఆయనకి, నచ్చింది. నచ్చి హి వాస్ ట్రయింగ్ అన్నమాట. సో ముద్దులిడా కదా అని మూడు నాలుగు సార్లు లేచి లేచి ఇంక చప్పట్లు కొట్టడం ఆయన మేనరిజమ్స్ అన్నమాట. సో వల్లభా అన్నారు కీర్తన అని, ఒకటే నవ్వడం అందరం ఒకటే. అసలు నెక్స్ట్ పాడబోయే అదే రే ఐఎమ్ విషింగ్ వల్లభా ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి కవరింగ్ ఇచ్చారు. సో అది మాకు మోస్ట్ ఫన్నీ మూమెంట్ అనమాట. అది ఇమిటేట్ చేసిన తర్వాత ఆయన కామెంట్స్ చెప్పాల్సిన టైంలో మా వైపు తిరిగి అలా చూసారు, సార్ సార్ సారీ సార్ అంటుంటే ఐ చేంజ్ ది వే ఐ స్పీక్ నౌ అని చెప్పి చాలా బాగా పాడావు అండ్ చాలా నార్మల్గా చెప్ లైక్ బ్లాండ్గా చెప్పారు అనిపించింది కావాలని మమ్మల్ని ఏడ్పించడానికి ఇమిటేట్ చేస్తున్నారు ఏంటని. సో యా, కానీ అట్లా గొప్ప గొప్ప సింగర్స్ కానీ అట్లా కూల్గా ఉంటూ మనల్ని కూడా అలా సరదాగా ఉండిచేశారంటే దట్ వాస్ నైస్. దట్స్ వెరీ ట్రూ అండి, బికాజ్ ఆయన లెర్నింగ్ కూడా అందరిని అందరూ అందరి నుంచి నేర్చుకోవాలి అనేది ఓపెన్గా అన్నారు. యూఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ బికాజ్ దట్ ఈస్ వాట్ ఈచ్ ఆఫ్ అస్ నీడ్, అ పార్ట్ ఆఫ్ అవర్ గ్రోత్. యా, అది. అండ్ మీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు లైఫ్ లో దట్ వాస్ మెమరబుల్ అన్నంట కదా, ఏదైనా సింగర్ గాని ఏదైనా సమ్ సమ్వన్. ఇండియన్ ఐడల్ లో తమన్ గారు కార్తిక్ గారు గీత అక్క ఇచ్చిన ఒక కాంప్లిమెంట్ ఏంటి అంటే ఐ హావ్ ఎ డిఫరెంట్ వాయిస్ టెక్స్చర్ అని చెప్పారు, లైక్ యూనిక్ వాయిస్ టెక్స్చర్ అన్నారు. సో అండ్ యా, దట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ వన్. అండ్ అది కాకుండా తమన్ గారు హీ ఆల్సో సెడ్ ఎలిమినేట్ అయ్యే టైంలో, ఎలిమినేట్ అయ్యాక హీ టోల్డ్ మీ దట్ నా నీ వాయిస్కి నీ టెక్స్చర్కి కరెక్ట్గా ఉన్న సాంగ్ నేను కంపోజ్ చేసినప్పుడు ఐ విల్ గివ్ యు అ కాల్ అన్నారు. వావ్. సో యా, దట్ వాజ్ అ హ్యూజ్ బ్లెస్సింగ్ అండి. కానీ చాలామంది ఒకసారి అనిపిస్తుంటాను అనమాట ఏంటంటే, చాలామంది మ్యూజిషియన్స్ కానీ కొత్త కొత్తగా ఎవరైనా కానీ ఆ స్టేజ్ మీదకి వచ్చారంటే అవకాశం ఇవ్వడానికి తమన్ గారు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు కదా, వెరీ సపోర్టివ్. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా మేము ఒకసారి ఒకటి చూసాము ఏంటంటే, తెలంగాణ జానపదాలు దానికి సంబంధించి పాడుతూ ఉన్నప్పుడు కూడా ఐ గివింగ్ ఎ ఛాన్స్ అని చెప్పేసి యోజీలో ఇస్తాను. నిజంగా హీఈస్ వెరీ ఎంకరేజింగ్ అండి, వెరీ సపోర్టివ్, అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ అండి. చాలా మంచివారు, యా, ఓకే, వెరీ పాజిటివ్, పాజిటివిటీ ఎక్కువ ఉంది.